నమస్కారం క్విక్ యాత్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఓం నమో నారాయణాయ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో పచ్చటి చెట్లు మరియు అందమైన స్వర్ణముఖి నదీ తీరంలో కొలువై ఉన్న శ్రీ ముక్కోటి అగస్తేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం పురాణ గాథ ప్రకారం పూర్వం సదాశివుని ఆజ్ఞ మేరకు శ్రీ అగస్తేశ్వర మహర్షి కాశీ నగరాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి సతి శిష్య సమేతంగా తరలి వస్తారు అలా మహర్షి ఈ ప్రదేశానికి చేరుకొని కళ్యాణి భీమ సువర్ణముఖి నదులు కలిసే త్రివేణి సంగమంగా చాలా పవిత్రమైన స్థలంగా గుర్తించి ఆశ్రమం నిర్మించుకొని ఈ పూజలకు శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని నివాసం ఉన్నారు ఆ సమయంలోనే కలియుగ దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని ఈ ఆశ్రమానికి వచ్చారు మహర్షి స్వామి వారికి అతిథి మర్యాదలు చేసి కొంతకాలం తమతో ఉండమని అర్ధించారు అందుకు అంగీకరించిన స్వామి వారు సతీ సమేతంగా ఈ ప్రదేశంలో నివసించారు అందుకు గుర్తుగా నదీ మధ్యలో ఉన్న మండపంలో శ్రీవారి పాదముద్రలు చూడవచ్చును శ్రీ అగస్త్య మహర్షి నివసించి ప్రతిష్ఠించిన శివలింగం కావున శ్రీ అగస్తేశ్వర క్షేత్రంగా పేరు పొందింది నది తీరంలో విశాల ప్రాంగణంలో నిర్మించిన ఆలయం ఎంతో పవిత్రమైనది ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు నిర్మింపబడి ఉన్నాయి శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారితో కలిసి కొంతకాలం నివసించిన పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించుకోగలరు హైదరాబాద్ నుండి శ్రీ ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయం సుమారు 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నది సమీప విమానాశ్రయం తిరుపతి రైలు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చును తిరుపతిలో భోజన వసతి సదుపాయం చాలా బాగా ఉంది నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము